ఉగాది పండుగ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చీరాలలో కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం కవి సమ్మేళనంలో ప్రముఖ కవులు వీరం సుందరరావు, పడలి రాధాకృష్ణమూర్తి తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లోని మానవతా విలువలను వివరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కె వీరాంజనేయులు, కుర్రా శ్రీను, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు పాల్గొన్నారు. వీడి భూముల్లో నుంచా, మూడు వారిన బతుకుల్లో నుంచా, కలతప్పిన కళ్ళల్లో నుంచా, కరోనా భయంతో కొట్టుకుంటున్న కళ్ళల్లో నుంచా, కావడం లేని పళ్ళల్లో నుంచా ఎక్కడి నుంచి వస్తుంది ఉగాది? ఉగాది వస్తే చాలు కవుల జేబుల్లో కళాలు నిద్రలేస్తాయి. ఉగాది వస్తే చాలు కవుల జేబుల్లో కళాలు నిద్రలేస్తాయి. కవి సమ్మేళనాల కోసమో, కొత్త షాలు వాళ్ళ కోసమో పొరుగులు తీస్తాయి. పిండి వంటలతో గుమగుమలాడాల్సిన ఇళ్ళు, పిండి వంటలతో గుమగుమలాడాల్సిన ఇళ్ళు, ఉగాది పచ్చడితో అమృతమయం కావాల్సిన నోళ్ళు, అంగడి రుచుల కోసం ఆవురావురమంటున్నాయి. స్వగృహంలోనే మన తెలుగు పిండి వంటలు బావురమంటున్నాయి. కాలం తెచ్చిన మార్పులు కాదంటే ఎలాగా? కలం కదపకుండా కూర్చుంటే ఎలాగా? రండి కవులారా, రండి, అలా గ్రామాల వైపు పొరుగుడుదాం. రండి, వీధుల్ని వెలిగించాల్సినటువంటి తెలుగుతనం వింత దుస్తుల్లో ఎలా వెలవెలబోతుందో చూద్దాం. రండి, వీధుల్ని వెలిగించాల్సిన మన తెలుగుతనం వింత వింత దుస్తుల్లో ఎలా వెలవెలబోతుందో చూద్దాం. రండి, పెద్ద ఆయన పంచి కట్టుకుని వచ్చారు పీతాంబరం గారు, నేను కూడా పంచి కట్టుకుని వద్దాం అనుకున్నా, కానీ వస్తే అందరూ నన్ను చూసి కవి సమ్మేళనం వైపు చూడడానికి భయం పుట్టి నేను పంచి కట్టుకోవాలి. మామూలుగా మనుషులే కాదు, మొబ్బులు రైతుల్ని మోసం చేస్తున్నాయి. నాగల్ని ఓ పురావస్తువులు చేసి తరతరాల భూమి స్వప్నాన్ని ధ్వంసం చేస్తున్నాయి. అయినా నేల తల్లి ఆత్మీయ స్పర్శ కోసం, అయినా నేల తల్లి ఆత్మీయ స్పర్శ కోసం పొలం పొద్దుడలోనే నిద్రిస్తానంటాడు రైతు. మట్టి మోసం చేయగల అన్నదాత నమ్మకం, మట్టి మనిషి అంత క్రూరమైంది కాదని అతడి విశ్వాసం, మట్టి మనిషి అంత క్రూరమైంది కాదని అతడి విశ్వాసం. గ్రామాల్లో చిరునామాలను దల్లంతు చేసి, గ్రామాల్లో చిరునామాలను దల్లంతు చేసి కాడిత్తుల్ని కంప్యూటర్ లో బొమ్మలుగా మిగిల్చి ప్రాంగణంలో అంబేద్కర్ యొక్క సెమినార్ హాల్ లో అంబేద్కర్ జయంతిని జరుపుతున్నాము. అదే సందర్భంలో మా అసోసియేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొని మరి ఇది యుగాది కూడా అంటే ఆ మొదటి రోజు, ఈ యుగానికి మొదటి రోజు అని అర్థం. మరి జ్ఞానానికి కూడా పునాది ఉపాధ్యాయుడు గురువే. అందుకనే ఆ గురువు గారి మీదనే ఒక పేరు రాశాను, గురువేలోయి జ్ఞానానికి పునాది. గురువేలోయి జ్ఞానానికి పునాది. గురువు అనేది లేకుంటే ఈ లోకం దిక్కు లేని అనాది. గురువేలోయి జ్ఞానానికి పునాది. గురువు అనేది లేకుంటే ఈ లోకం దిక్కు లేని అనాది. జన్మత అజ్ఞానులైన పిల్లలకు ఎవరైనా మనందరం ఎవరినైతే అజ్ఞానం కనుకుంటున్నాం, మనకేం తెలియదు, ఏం పట్టుకోలేదు కదా, నిప్పు పట్టుకోలేదు లేదు, నిప్పు తెలియదు, ఉప్పు తెలియదు, ఏమీ తెలియదు మనకి అజ్ఞానం. జన్మత అజ్ఞానులైన పిల్లలకు చైతన్యం దూరిపోసేది గురువే. మహాత్ముల కథలు చెప్పి జ్ఞానానికి విలువ తెలిపి, మహాత్ముల కథలు చెప్పి జ్ఞానానికి విలువ తెలిపి భావి తరాలను వీళ్లను పాటగానే తీర్చిదిద్దు గురువేనోయ్ జ్ఞానానికి పునాది. రావణ అట్ట అని ఒక తంత్రి వాద్యం, అది రాజస్థాన్ ప్రాంతంలో ఉంటుంది. నేను జోధ్పూర్ వెళ్ళినప్పుడు ఆ వాద్యాన్ని చూసి రాసిన కవిత. ప్రియ రావణ కథ, మెహ్రాంఘర్ కోట గుమ్మంలో, మెహ్రాంఘర్ కోట గుమ్మంలో మొదటిసారి విన్నాను నేను, మొదటిసారిగానే ఆ మహిమ ఏమిటో, ఆ వాద్యకారుడెవరో కట్టిపడేశారు నన్ను అంతే. నీ పేరు నాదము తెలియని నేను, నీ పేరు నాదము తెలియని నేను ఆ నూతన ప్రదేశంలో నిన్ను ఆలకించడం ఎన్నటికీ మరపురాని గాఢానుభవం. ఎవరో నా నరాల తీగలు విక్కుతున్నట్టు శరీరాన్ని ఒక వాద్యం చేసి మెత్తని గజ్జల సవడులతో మోగుతున్నట్టు. ఉగాది సందర్భంగా మనం క్యాలెండర్ గురించి చెప్తున్నట్లయితే,
క్యాలెండరు సాధారణంగా ఆయా దేశాల్లో ఈ ప్రపంచంలో అనేక వేల క్యాలెండర్స్ ఉన్నాయి. మన తెలుగు యుగాది మన తెలుగు క్యాలెండర్ కూడా క్యాలెండర్ అనగానే మనం ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి విషయం ఏంటి అంటే కాలం గురించి. కాలం ఈసారి ఏమీ లేదని మా పిల్లలు పోలేదన్నమాట.